ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దేవుడు సర్వశక్తుడైన దేవుడు తన ప్రజలను నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడంట. చూద్దామా, నిర్గమకాండము 3:8 మనం చూసినట్లయితే, కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలుతెనలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుడు ఆయనే దిగి వచ్చాడంట. ఎందుకు దిగి వచ్చాడు? ఇశ్రాయేలీయులు పెట్టిన మొర ఆయన విన్నాడు. ఎవరి చేతులైతే ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉండిపోయారో ఆ ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి. మొట్టమొదట ఆయన ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడానికి దిగి వచ్చి ఉన్నారు. విశాలమైన మంచి దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించుటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. దేవుని ప్రజలారా, మనం కష్టాల్లో శ్రమలో ఉన్నప్పుడు అనేక రకరకాలుగా మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు వచ్చింది బ్రతుకు, దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి అని చెప్పి చాలా నలిగిపోతూ ఉంటాం. సో అప్పుడు దేవుడు మనం మొర్ర పెట్టినప్పుడు, మన శ్రమలో మనం మొర్ర పెట్టినప్పుడు, ఏ శ్రమలో అయితే మనము మొర్ర పెట్టి ఉన్నామో, ఏ బాధ మనల్ని ఆవరించిందో, ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపిస్తూ ఉంటారంట. అంతేకాదు, ఆ స్థలము నుంచి మంచి స్థలానికి, మంచి దేశానికి, అంటే ఇక్కడ సరైన తిండి, సరైన తెప్పలు లేకుండా, సరైన నివాసము లేకుండా, అంటే పరిస్థితులు ఏమి అనుకూలంగా లేకుండా బాధపడుతున్నారు కదా, అలాంటి ఆ బాధలో నుండి మంచి దేశానికి, నెమ్మది గల దేశానికి, శ్రేష్టమైన ఆహారము దొరికే స్థలానికి ఆయన వారిని తీసుకెళ్ళుటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజున మన శ్రమలో, మన కష్టములో, మన దుఃఖములో, మన వేదనలో ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మనకున్న పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నారు. ఒక మంచి స్థలానికి తోడుకొని వెళ్తారు. అంతేకాకుండా ఆ స్థలంలో శ్రేష్టమైన సంపూర్ణమైన ఆహారము దొరికే స్థలానికి తీసుకుని వెళ్ళడానికే దిగి వస్తూ ఉన్నారంట. ఈరోజున మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఎటువంటి కష్టంలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉండి మీరు మొర పెడుతూ ఉన్నారో, మొర ఆయన విన్నాడు. ఆ బాధ నుండి ఆయన విడుదల చేస్తూ ఉన్నారు. ఆ స్థలము నుంచి కూడా ఆయన విడుదల చేస్తూ ఉన్నారు. శ్రేష్టమైన ఆహారం దొరికే స్థలానికి మిమ్మల్ని తోడుకుని వెళుతూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా, నమ్మదగిన సహాయకుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమందు నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన మీరు ఆలకించారు, జవాబునిచ్చారు, వారికి విడుదలిచ్చారు. వారిని ఒక మంచి దేశానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. శ్రేష్టమైన ఆహారం దొరికే స్థలానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. నాయనా, ఈ రోజున మా జీవితాల్లో కూడా మీరు అదే పని చేస్తూ ఉన్నారయ్యా, గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నారు. వారికి ఉన్న బంధకాల నుండి విడుదల చేస్తూ ఉన్నారు. నాయనా, మంచి స్థలానికి తోడుకొని వెళుతూ ఉన్నారు. శ్రేష్టమైన దీవెనలతో నింపుతూ ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, అద్భుతమైన కార్యం
నాయన ఈ బిడ్డలలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు దుఃఖ నివారణ కలుగు చేస్తూ ఉన్నారు, సమస్యకు పరిష్కారం ఇస్తూ ఉన్నారు. నాయన మీరు నడిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ప్రతి విషయంలో ఆదరించేవాడుగా, ధైర్యపరిచేవాడుగా, బలపరిచేవాడుగా మీరు ఉన్నందుకు తండ్రి మీకే కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మను కరుణించి కాపాడునగాక. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోమ్.